అదృష్టం కొద్దీ శ్రావణ మాస పౌర్ణమి రోజున గురుగారి దయ వల్ల మాకు స్వర్ణాకర్షణ భైరవం, లక్ష్మీ గణపతి, ఇంకా బగళాముఖి వగైరా మంత్రాల ఉపదేశం తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ సాధన చేసి మా యొక్క కష్టాలు పోగొట్టుకుని మేము జీవితంలో పైకి రావాలని ఆశిస్తూ గురుగారి ఆశీర్వాదం తీసుకుంటాం. ఎక్కడన్నా చూసారా మంత్రోపదేశం చేయడం? ఇలా చూడలేదు, ఇదే ఎప్పుడు ఇచ్చారా పోనీ ఇలాగా? ఎవరు ఇవ్వలేదు, అందరూ కాగితం మీద రాయటం, టీవీలో చెప్పండి, కానీ ఎవరు నది ఒడ్డు తీరిన ఒకసారి మళ్ళీ మూల విరాట్ పక్కన ఒకసారి ఇవ్వడం అనేది ప్రప్రథమం. ఎలా ఉంది మీ ఫీలింగ్, ఎలా ఉంది దీని ప్రకారం మంత్రోపదేశం అంటే? మంత్రోపదేశం అంటే సాధారణంగా అందరూ కాగితం మీద పెన్తో రాసి ఇచ్చేస్తారనుకున్నాం, కానీ ఇక వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి ఈ విధంగా వేదాలని గౌరవిస్తూ మన సాంప్రదాయం ప్రకారం గురుగారు ఉపదేశం ఇవ్వడం మా అదృష్టం. ఇంకా దీన్ని సద్వినియోగం చేసుకుని సాధన చేస్తాం. మీది ఎవరు? ఆ ఊరు హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి ఒక గత 5-6 నెలల పై నుంచి 9 నెలల నుంచి ప్రయత్నిస్తుంటే అదృష్టం కొద్దిగా దొరికింది, కానీ దీనినే సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం.